సమసమాజం కోసం పోరాడిన జ్యోతిరావు పులే మహనీయునికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్. నోముల భగత్ కు బీసీ కులా సంఘాల మద్దతు, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్న నేతలు. టీఆర్ఎస్ గెలుపుతోనే సాగర్ అభివృద్ధి సాధ్యం, 35 ఏళ్లుగా జానారెడ్డి చేసిందేమీ లేదన్న జగదీష్ రెడ్డి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ఆసుపత్రులు మెడికల్ కాలేజీల్లో ఏర్పాట్లు చేయాలన్న ఈటల. పాకాల చెరువుకు చేరిన గోదావరి జలాలు, గంగమ్మకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూజలు. బెంగాల్ 4వ దశ పోలింగ్ హింసాత్మకం, 3.5 వరకు 66.76%.